నాగర్ కర్నూలు జిల్లాలో చెంచు మహిళను పాశవికంగా హింసించిన ఘటనపై ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. బాధిత మహిళను పరామర్శించిన మంత్రి జూపల్లి కృష్ణారావు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనలో నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. బాధితురాలిని పరామర్శించిన మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డిలు దోషుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నాగర్ కర్నూలు జిల్లాలో ఓ చెంచు మహిళను 10 రోజుల పాటు ఇంట్లో నిర్బంధించి విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది. కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లికి చెందిన ఈశ్వరమ్మ భర్త ఈదన్నలు పొలాన్ని బండి వెంకటేష్ అనే వ్యక్తికి కౌలుకి ఇచ్చారు. అవసరాల నిమిత్తం డబ్బులు ఇచ్చిన వెంకటేష్ వారిని వారి సొంత పొలంలోనే కూలీలుగా పెట్టుకున్నాడు. బండి వెంకటేష్ ఈశ్వరమ్మను పనులు చేయిస్తూ విపరీతంగా హింసించేవాడు. దీనిని తట్టుకోలేక 2-3 సార్లు పని మానుకోగా గ్రామానికి తీసుకొచ్చి ఆమెను నిర్బంధించారు. మహిళ మోకాలి పైభాగాన, మర్మంగాలపైన కారం చల్లి డీజిల్తో కాల్చి దారుణంగా దాడి చేశారు. మహిళపై ఆమె సోదరి బావ సహా 4 నిందితులు దాడి చేశారు. దీనిపై గ్రామస్తులు కొందరు పోలీసులకు ఫిర్యాదు చేసి రక్షించారు. నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రిలో బాధిత మహిళను పరామర్శించిన మంత్రి జూపల్లి కృష్ణారావు వైద్యులకు మెరుగైన చికిత్స అందజేయాలని ఆదేశించారు. మహిళపై దాడికి పాల్పడిన దోషులు ఎంతటి వారైనా వదిలిపెట్టబోమని మంత్రి స్పష్టం చేశారు. బాధిత కుటుంబానికి 4 లక్షల రూపాయల సాయం ప్రకటించారు. ఆ యొక్క ఈశ్వరమ్మ కుటుంబానికి ఇంకొకరి దగ్గర పనిచేయాల్సిన పరిస్థితి రాకుండా ఆల్రెడీ వాళ్ళకు ఒక 2 ఎకరాల భూమి ఉంది. దానికి తోడుగా ఇంకొంత ప్రభుత్వం తరఫున ప్రభుత్వ భూమిని వాళ్ళకు ఇచ్చేటువంటి కార్యక్రమం చేసి ప్రభుత్వం తరఫున 2 లక్షల రూపాయలు ఆర్థిక సహకారం చేయించే కార్యక్రమం చేసి వాళ్ళ పిల్లలు 3 ఆడపిల్లలు, ఆ 3 పిల్లలకు కూడా వాళ్లకు చదువు విషయంలో ఈ యొక్క ప్రభుత్వ పరంగా రెసిడెన్షియల్ స్కూల్స్లో వాళ్ళకు చదువు చెప్పించే కార్యక్రమం, వాళ్ళకు ఆర్థిక భారం పడకుండా అన్ని విధాల ప్రభుత్వం వాళ్ళను ఆదుకునే కార్యక్రమం చేస్తాం. ఎటువంటి రాజకీయాలకు అవకాశం ఇవ్వకుండా ఎవరైనా ఎంతటి వారైనా 100% శిక్షించే కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇందులో ఎవరైనా కూడా ఉపేక్షించేటువంటి సమస్య ఉండదు. ఆదివాసీ మహిళ ఈశ్వరమ్మను దారుణంగా హింసించిన దుండగులను కఠినంగా శిక్షించాలని మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డిలు డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత ఆదివాసీ మహిళను మాజీ ఎమ్మెల్యేలు మరి జనార్దన్ రెడ్డి, వీరం హర్షవర్దన్ రెడ్డి, గువ్వల బాలరాజుతో కలిసి వారు పరామర్శించారు. మహిళా వైద్యురాలు లేకుండా చికిత్స అందించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్కు ఫోన్ చేసి విషయాన్ని తెలిపారు. 125,000 ఆర్థిక సహాయంగా అందజేసి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 10 రోజులైనా ఈ ప్రభుత్వం స్పందించకూడదు ఉదయం మీద మంత్రి గారు వచ్చి చూసిపోయినట్టున్నారు. కానీ మంత్రి గారు వచ్చి చూసినప్పుడు కూడా లేడీ డాక్టర్స్ లేదనేది ఐడెంటిఫై చేయకుండా వెళ్ళిపోయినది నిజంగా బాధాకరం. అంటే ఈరోజు మేము వచ్చి చూస్తే కానీ 4 లేడీ డాక్టర్స్ ఉన్నా కూడా ఈరోజు అమ్మాయికి ప్రైవేట్ పార్ట్స్ ఎంత డ్యామేజ్ చేస్తున్నారంటే అంత డ్యామేజ్ చేస్తున్నారు. ఎంత మానవత్వం కోల్పోయి మృగాల్లాగా ప్రవర్తించున్నారు. మాకు అర్థమైంది ఏంటంటే ఆమె ల్యాండ్ వాళ్ళకి ఇవ్వద్దని వాళ్ళ భర్తకు చెప్పినందుకు, వాళ్ళ భర్త భయంతో ల్యాండ్ ఇచ్చినందుకు ఆ ల్యాండ్ తీసుకున్న వాళ్ళు ఈ రకమైన అరాచకం చేసిండనే స్పష్టంగా అర్థమైంది. రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో జరుగుతున్న అన్ని ఇన్సిడెంట్స్ చూస్తూ ఉన్నారు. ఈరోజు ఈ జిల్లాలో జరిగిన ఇన్సిడెంట్, ఒక మహిళల పట్ల జరిగిన ఇన్సిడెంట్ ఏదైతుందో ఈ సంఘటన పట్ల స్పందించాలి. వాటి ఇమీడియట్గా రివ్యూ చేసుకొని వాళ్ళ భూమి వాళ్ళకి ఇప్పించాలి. వాళ్ళ కుటుంబానికి అండగా ఉండేటట్టు ఒక 50 లక్షల వాళ్ళకి ప్రభుత్వం తరఫున ఆసరా ఉండేటట్టు చూడాలి. ట్రీట్మెంట్ ఇక్కడ కాదు, ప్రైవేట్ హాస్పిటల్ హైదరాబాద్ షిఫ్ట్ చేయండి. ఎందుకంటే నిజంగా ప్రైవేట్ పార్ట్స్ చాలా 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 అంటే చాలా దారుణంగా చెప్పుకోలేని స్థితిలో ఉంది. అమ్మాయి ఒక రకమైన షాక్లో ఉంది. చెప్పిన పేర్లు చెప్పడానికి వణికిపోతా ఉన్నాడు. మేము చెప్తాము, కేసు పెట్టి వెంటనే బయటికి పంపిస్తారు. మా ఊర్లో మమ్మల్ని బతకనియరు. వాళ్ళు అనేక ఇప్పటికే 2-3 సార్లు కొట్టబోతే నేను తప్పించుకొని పారిపోయాను. కానీ ఆఖరికి వాళ్ళ చేతిలో చిక్కి ఈ పరిస్థితి వచ్చింది. నేను బతుకుతానో సస్తానో అని చెప్పి భయపడుతున్నారు. కాబట్టి వెంటనే వాళ్లను అరెస్ట్ చేయాలి, వాళ్లకు నమ్మకాన్ని కల్పించాలి, ఆమెకు మంచి వైద్యం అందించాలి. బాధితురాలి ఫిర్యాదు మేరకు 4 నిందితులను అరెస్టు చేసిన పోలీసులు జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు. లైంగిక వేధింపులు, హత్యాయత్నానికి సంబంధించిన ఐపీసీ సెక్షన్లు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు.